సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మరొకసారి మీకు. హలో, ఫస్ట్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ బాబు. ఇవంతా మీకు ఎన్ని అంత చాలా రుణపడి ఉన్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఈ సినిమా నేను చేయలేను యాక్చువల్గా. థ్యాంక్స్ అండి. అలాగే అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ సార్, మీరు నన్ను నమ్మి సినిమా ఇచ్చినందుకు. ఐఎమ్ నేను అచీవ్ చేశానని ఫీల్ అవుతున్నాను. 19th చూద్దాం డెఫినెట్గా. నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను చూడడానికి. అండ్ శ్రీలీల డెఫినెట్గా వండర్ఫుల్ జాబ్. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి షూటింగ్లో బాబును మీరు అసలు ఒరిజినల్గా నేను ఫీల్ అయ్యాను. తండ్రి కూతుర్ల ఎఫెక్షన్ ఏంటని చూశాను డైరెక్ట్గా. అలాగే సాహో గారు అండ్ హరీష్ పెద్ది గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈయన ఎస్పెషల్గా హరీష్ గారు నాకు చాలా సపోర్ట్ చేసి తొందర తొందరగా తీ అని చెప్పి టోటల్గా ఒక 4 మంత్స్ నుంచి కంటిన్యూస్ షూటింగ్ కష్టపడి చేశాం. ఇంకేదన్నా ముందు స్క్రీన్లో తెలియాలి. అలాగే తమన్ గారు, ఐ వాట్ యు గివెన్ ఫీడ్బ్యాక్ వాళ్ళ రీ రికార్డింగ్ అప్పుడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ సీ మీరేం ఫీల్ అయ్యారో 100% మీరేమనుకున్నారో మనం ఏమనుకున్నా జరుగుతుంది. థ్యాంక్ యూ బాస్. అలాగే వెంకట్ స్టంట్ మాస్టర్ ఎస్పెషల్గా ఎక్స్ట్రాడినరీ స్టంట్స్ కంపోజ్ చేశారు. ఫస్ట్ టైం అతనితో వర్క్ చేయడం నేను. చాలా బాగా ఎక్స్ట్రాడినరీ కంపోజ్ చేశారు. స్టంట్స్ అంటే కంటిన్యూస్గా ఫైట్స్ కాకుండా దెర్ ఇస్ ఎ స్టోరీ ఇన్వాల్వ్డ్. దానికి అనిల్ గారు కాన్ఫైట్స్ కాకుండా దెర్ ఇస్ ఎ స్టోరీ ఇన్వాల్వ్డ్ దానికి అనిల్ గారు కాన్సెప్ట్స్ చెప్పడం ఇట్స్ చాలా బాగా చేసాం అండి. అలాగే ఇంకా మై అసిస్టెంట్స్ మురళి, కళ్యాణ్, అదర్ క్రూ అందరూ, ఎక్స్ట్రా అనిల్ అందరూ చాలా చాలా కష్టపడి పనిచేశారు. రియల్ రామాచారి ఫోకస్ పుల్లర్, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడాలి, నాకు మాట్లాడాలి అనిపిస్తుంది. ఇంకా దిస్ ఇస్ నాట్ ద టైం, బట్ మేము సినిమాని ప్రమోట్ చేయడం కాదు, ఎంత కష్టపడ్డామో చెప్పడానికి ఈ మీట్ నాకు రియల్గా హ్యాపీగా ఉంది. 19th కలుద్దాం డెఫినెట్గా. నేను కూడా వెయిటింగ్ చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మాట్లాడను అంటుంటారు, అలాంటిది నాకు మాట్లాడాలనిపిస్తుంది అంటున్నారు ఫర్ ద ఫస్ట్ టైం.